తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాండాలను అభివృద్ధి చేస్తున్నామని, గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో ఇటీవల అక్షర అనే 10 సంవత్సరాల బాలిక అనారోగ్యంతో ఉండగా రోడ్డు సరిగా లేక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న గాలి అనిల్ కుమార్ శుక్రవారం గ్రామానికి రోడ్డు మరమ్మతులు చేయించారు. నేడు ఆ గ్రామాన్ని సందర్శించి అక్షర అనే బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పాఠశాల వాటర్ ట్యాంక్ ఉందని, కానీ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తాండాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల కిందట అనారోగ్యంకు గురైనటువంటి కూలబాబు గారి కుమార్తె అక్షర అనారోగ్యం గురై హాస్పిటల్కి తీసుకున్నప్పుడు ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల, సరైన వైద్య సదుపాయం లేకపోవడం వల్ల మరణించదని, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయమే కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే అనిలన్న గారు వాట్సాప్ మెసేజ్ ద్వారా వెంటనే మాకు రోడ్డు చూడడం చూసి రమ్మని, దాని తక్షణం స్కూల్ పిల్లలు కూడా పోలేని పరిస్థితి, ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి తక్షణం రోడ్డు నిర్మించాలి, దాని తర్వాతనే మనం తాండాను వస్తామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం 24 గంటల్లో రోడ్డు పని పూర్తి చేసుకొని మండలానికి రావడం జరిగింది. అందులో మమ్మందరు తాండాకు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ పెద్దమ్మగడ్డ తాండాకు రావడం జరిగింది. వచ్చి కుటుంబాన్ని పరామర్శించి ఇటువంటి సేవా కార్యక్రమం చేసినందుకు వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎంత ఘోరంగా ఉందంటే, ఈ ప్రభుత్వం మరి తాండాలు గుర్తిస్తామని చెప్పి తాండాల పేరుతో మరి గ్రామ పంచాయతీలు చేసి ఎంత అధ్వానంగా ఉందంటే, కామన్గా ఉండాల్సిన సౌకర్యాలు లేకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకు చూస్తే ఒక రోడ్డు లేదు, ఒక నల్ల నీళ్ళు లేవు, డ్రైనేజ్ లైన్ లేవు, ఏది లేదు. ఉన్న ఇస్కులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టించింది. ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఏం చేసినా కాంగ్రెస్ ఇక్కడ జరిగింది న్యాయంగా 20 మీటర్ల సీసీ రోడ్డు వేసిపోయంట, అది ఊర్లోనే. మరి వీళ్ళకు మెయిన్ రోడ్డు పోనీకే రోడ్డు లేదని చెప్పి ఒక పాప మృత్యువాత పడడం జరిగింది ఈరోజు. ఆ పాప చిన్న వయసులో జరగడం చాలా ఘోరంగా ఇదైంది. ఎందుకంటే ఈ రోడ్డు సౌకర్యం లేకనే వాళ్ళు రోడ్డు దాటలేక మరి బైక్ కూడా పోని పరిస్థితిలో, అంటే నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలని చెప్పి హాస్పిటల్కు కొంచెం డిలే చేయడం వల్ల దారి మధ్యలో పాప ఎత్తుకొని పోతుంటే దారి మధ్యలోనే చనిపోవడం జరిగింది. తిరిగి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా అంబులెన్స్ కానీ కూడా ప్రభుత్వం తరఫున ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. మరి ఎమ్మడే నాకు ఆ మెసేజ్ పెట్టడంతో నేను చూసి ఎమ్మడే ఈ రోడ్డు మొత్తం వేసిన తర్వాత, అంటే వాళ్ళు మనం తాండాకు ఇన్వైట్ చేసిన రాను, రోడ్ వేసిన తర్వాత వస్తానని చెప్పడం జరిగింది. ఆ రోడ్డు వేయించి నేను ఈ తాండాకు అడుగు పెట్టడం జరిగింది. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.